నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్రం నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులు మంత్రులతో సమీక్షించిన సీఎం జగన్ అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పై బిగిస్తున్న ఉచ్చు ఏసీబీ విచారణతో నిక్కు తెలుస్తామన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు सीआरडीए इनसाइडर ट्रेडिंग पर सीबीआई तो विचारण जरूर उत्तर वाइकापा इंचार्ज केके केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन नूतन विद्या विधानं पै राष्ट्र प्रभुत्वं कसरत्तु प्रारंभिंचिंदि ఈ కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్వాడీ విద్యకు స్కూల్ విద్యకు మధ్యలో ఒక ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు ఈ నూతన విద్యా విధానంపై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పార్కు అభివృద్ధి మాస్టర్ ప్లాన్లపై సీఎం సమీక్ష చేశారు నవంబర్లో ఈ పనులు మొదలుపెట్టి 13 నెలల్లో పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంపై సమీక్షించారు ఈ విధానంలో PP1 PP2 తో పాటు మరొక ఏడాదిని పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు హైస్కూల్ లెవెల్లో 3 5 8వ తరగతులకు పరీక్షలు ఉంటాయన్నారు అవి కేవలం వారి సామర్థ్యాన్ని పరీక్షించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు ఇక 10వ తరగతికి సెకండ్ రిపోర్ట్ పరీక్షలు యథావిధిగా ఉంటాయని స్పష్టం చేశారు ఉన్నత విద్యను కూడా నైపుణ్యంతో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులందరూ అన్ని విధాల సమర్థులుగా ఉండేలా విద్యా విధానాన్ని రూపొందించినట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి ఉదయం నుంచి సమీక్షలతో బిజీ బిజీగా గడిపారు ఈ రెండు అంశాలపై జరిగిన సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సిఎస్ నీలం సాహ్ని ఇంజనీరింగ్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు అమరావతి కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు బినామీ పేర్లతో 4069 ఎకరాల కొనుగోలు చేసిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు త్వరలోనే ఈ కుంభకోణంలో ఆశ్చర్యకర విషయాలు బయటకు రాబోతున్నాయని వెల్లడించారు చట్టాలను బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారని ఈ స్కామ్ పై సీబీఐ తో విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్నారు చంద్రబాబు తప్పు చేశారు గనుకే సీబీఐ విచారణ కొరడం లేదని విమర్శించారు సైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీలకు టెండర్లు ఇచ్చి 2000 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారన్నారు ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలని ఆయన సూచించారు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకల మీద కుంభకోణాల మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలి అని నిర్ణయించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు నోరు మెదపనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రధానంగా ఇవాల నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే అమరావతి రాజధానిగా నిర్ణయించే ముందు చాలా పెద్ద స్కామ్ జరిగింది ఇది నేను ఈ రోజున చెప్తున్నటువంటి అంశం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడే చాలా సందర్భాల్లో మేము చెప్పాం చాలా సందర్భాల్లో ఆధారాలు కూడా నిరూపించడానికి ప్రయత్నం చేశాం అమరావతి రాజధానిగా నిర్ణయించడం అనేది ఒక పెద్ద స్కామ్ అమరావతి రాజధానిని నిర్ణయించే ముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టుబడిదారులు పెద్ద పెద్ద వారు సహితం అమరావతి ప్రాంతంలో చౌకగా భూములు కొన్నారు కొని వాటిని స్వాధీనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించారు ఇది ఒక కుంభకోణం ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క రహస్యాలను బయటపెట్టనని ఏ ముఖ్యమంత్రైనా మంత్రైనా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఓత్ చేస్తారు ఓత్ని భగ్నం చేసి ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసి కొంతమంది చేత భూములు కొనిపించి ఆ తరువాత అక్కడ రాజధానిగా ప్రకటించి ఆ భూముల మీద వేల కోట్లు లక్షల కోట్లు కాజేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం సిఆర్డీఏ పరిధిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా గత ప్రభుత్వం మార్చడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తేందుకు వైకాపా ఎంపీలు ప్రయత్నిస్తున్నారు
సిఆర్డీఏ ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ తో విచారణ జరిపించి నిగ్గు తేల్చాలంటూ నా ఉత్తర వైకాపా ఇన్చార్జ్ కేకేరాస్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ ఆసరా సంబరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు గారు మనతో ఉన్నారు. ఈ నగరంలో మహిళా అభివృద్ధికి సంబంధించిన అంశాలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, విశాఖపట్నంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఎంతమందికి లబ్ధి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా సుమారు 18,000 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు నిధుల్ని విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రం మొత్తం మొదటి విడతగా 6,540 కోట్ల రూపాయల్ని మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది. అందులో విశాఖపట్నంలో మొదటి విడతగా సుమారు 1,000 కోట్ల రూపాయల నిధుల్ని విశాఖపట్నం నగరంలో ఈరోజు ఇక్కడ విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సుమారు 97,65,00,000 రూపాయలు ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా లబ్ధి చేకూరుతూ ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున, విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా సంఘాల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు ప్రతి మహిళ, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము గర్వపడతా ఉన్నాం. ఇలాంటి నాయకుడి పరిపాలనలో మనందరం కూడా ఉండటం మనందరి అదృష్టం. ఈ దేశం గర్వించదగ్గ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సోదరులందరూ కూడా మేము ఒక రక్షణ వలయంగా నిలబడతామని మహిళలందరూ కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. ఇది చాలా శుభ పరిణామం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉన్న మహిళలందరి ఆశీస్సులతో సుదీర్ఘకాలం పాటు ఈ దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందిస్తారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. మూడు రాజధాని నిర్ణయం, విశాఖ రాజధాని గురించి ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ అంతా బయటపడుతుంది, దాని చంద్రబాబు నాయుడు కేవలం కుట్ర కోణంలో స్వార్థంతో ఎవరైతే తనకు కొంతమంది తొత్తులు ఉన్నారో, ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారికి బినామీగా ఉన్నారో, ఈ బినామీలందరూ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి, ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం స్వార్థంతో అమరావతి ప్రాంతంలో 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడుల్ని 100 రెట్లు చేసుకోవడం కోసం అక్కడ ప్రజా ఆమోదాన్ని వ్యతిరేకిస్తున్నా సరే, ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే అమరావతిని రాజధానిగా మన పైన వృద్ధే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మూడు ప్రాంతాలని ఒక సమగ్రతతో సామరస్యపూర్వకంగా అందరూ కలిసిమెలిసి ఉండేలాగా అభివృద్ధి చేయాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొస్తే కేవలం అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు పెట్టిన పెట్టుబడుల్ని కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా దురదృష్టకరమైన రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అది అమలై తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కుటిల రాజకీయాలు చేస్తున్నారు, ఎలాంటి కులు రాజకీయాలు చేస్తున్నారు, కుట్రలు కుతంత్రాలతో ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రయత్నిస్తున్నారని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి తప్పకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి తెలుగుదేశం నాయకులకి తగిన గుణపాఠం చెప్తారు. ఇది పరిస్థితి. విశాఖ రాజధానిగా కంపల్సరిగా వచ్చి తీరు సాధించి తీరుతామని మూడు రాజధాని నిర్ణయానికి జగన్ కట్టుబడి ఉన్నారని కేకేరా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టిబాబు ఎల్టీవీ విశాఖపట్నం. మహిళా సాధికారత ముఖ్యమంత్రి జగన్తోనే సాధ్యమని ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా జీవీఎంసీ 49వ వార్డు మురళీనగర్ మసీదు జంక్షన్ లో వార్డు వైకాపా అభ్యర్థి అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో కేకే రాజును ఘనంగా సత్కరించారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తూ ప్రొసీడింగ్ ఆర్డర్స్ లను కేకే రాజు తన చేతుల మీదుగా అక్క చెల్లెమ్మలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కేకే రాజును పూలమాలలతో సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, నీలి రవి, ఆర్పీ నాయుడు, ఎస్ రవికుమార్, ఐ రవికుమార్, సబ్బవరపు శ్రీను, చంద్రమౌళి, కమల కుమారి, ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. వినాలి, వారితో మమేకం అవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజా సంకల్పేత్తల ద్వారా 2017 నవంబర్ 6 తారీఖు నుంచి 2018 జనవరి 9వ తారీఖు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు
13 జిల్లాల్లోని 14 నెలల కాలం పాటు 3648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ప్రతి అడుగులోని కూడా ఒక నిజాయితీతో నిస్వార్థంతో ప్రజల కష్టాల పట్ల ఒక అవగాహనతో ఎవరు చిన్న చిత్తుకాయతి మీద ఎవరైనా సమస్యను రాసిచ్చినా సరే దాన్ని స్వీకరించి దాన్ని ఒక డేటా రూపొందించి వాటిపైన నిర్దిష్టమైన ఒక అధ్యయనం చేసి ఎలాంటి పథకాలు మన ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీర్చగలుగుతాం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వారి జీవితాలను వెలుగులు నింపగలుగుతాం ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ఒక పేద ప్రజల్ని ఉన్నత విజయవంతులను చేయగలుగుతాం అని ఒక మేధావులు నిపుణులతో సమాలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని ప్రజలకు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో అదే విధంగా ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రసార సభ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా సప్తాహం పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గాజువాక 100 అడుగుల రోడ్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. మోడీ నాయకత్వంలో దేశ గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రధాని నాయకత్వ స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పార్టీ నాయకుడు కరణం రెడ్డి నరసింహరావు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాటా శ్రీను, దాడి నూకరాజు, జీలకర్ర రమణ, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పదంలో వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ఆయన్ని అనుసరించాలి, ఆయన మార్గదర్శక పెట్టుకోవాలి. మనం కూడా తప్పనిసరిగా కృషి పట్టుదల కారణంగా ఎంత స్థాయికైనా వెళ్తామని చెప్పి అత్యంత సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ విధంగా అసాధారణంగా పెరగటం ఏదైతుందో మనందరికీ కూడా మార్గదర్శిగా మారారు. కనుక ఆయన పుట్టినరోజు అందరూ కూడా సంబరాలు చేసుకునే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి. ఆయన ప్రధాన మంత్రి కాకుండా ప్రధాన సేవకుడు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా సేవా సప్తాహం పేరు మీద ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. నరేంద్ర మోడీ గారు 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు. భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా చేయాలని ఒకే లక్ష్యంతో ఆయన నిరంతరం మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సేవా సప్తాహం 7 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయమని గౌరవ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మన రాష్ట్ర కార్యవర్గం, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమ వీరరాజు గారి పిలుపు మేరకు, మన జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపల్లి రవీంద్రరావు గారి పిలుపు మేరకు ఈ రోజు గాజువాక నియోజకవర్గం 72 వార్డులో సిరిసిపల్లి నోకరాజు గారు, ఈ వార్డు అధ్యక్షులు సత్యనారాయణ గారు, మేమంతా కలిసి ఇక్కడ గాజువాక ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన మొక్కలు ఈ డివైడర్ దగ్గర మొక్కలు నాటితే పొల్యూషన్ నివారించని ఆయన సలహా సూచనల మేరకు ఈ రోజు ఆయన చేతుల మీదుగా జీవీఎంసీ 55వ వార్డు ధర్మానగర్ తాటి చెట్లపాలెం ప్రాంతాల్లో వైఎస్ఆర్ ఆసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. వార్డు వైకాపా అభ్యర్థి శశికళ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. చంద్రబాబు మహిళలను మోసగిస్తే ముఖ్యమంత్రి జగన్ రుణమాఫీ చేసి కరోనా సమయంలో ఆదుకున్నారని శశికళ అన్నారు. ఈ కార్యక్రమంలో గంగా మహేష్, సిద్ధార్థ స్వామి, ఎర్రన్ శెట్టి శ్రీను, జుంజురు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ప్రజల యొక్క అందరి యొక్క సమస్యలను ఆయన గుర్తించి వారు ఏ విధంగా కూడా బాధపడకూడదని ఆయన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 1 ఇయర్ కాలంలోనే ఆయన మేనిఫెస్టోలో ఏవైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా 90% ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారా? గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు, ఆ రోజు డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆయన రుణమాఫీ చేయకుండా ఆ రుణాలను అలాగే వదిలేస్తే అక్క జిల్లమ్మలు కష్టపడకూడదు అన్న ధ్యేయంతో ఈరోజు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ అందరికీ ఈ ఆసరా ద్వారా డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ధ్యేయంతో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా అమ్మఒడి చాలామంది అక్క పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తే వాళ్ళందరికీ ఫీజులు కట్టాలని, అక్క చెల్లెమ్మలు బాధపడకుండా ఉండాలని ఆయన అమ్మఒడి పథకం పెట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా
స్కూల్ కి వెళ్లి మంచి పౌష్టిక ఆహారం పొందాలని చెప్పి గోరుముద్ద పథకాలు పెట్టడం జరిగింది। గాజువాకలో జరుగుతున్న భూ అక్రమణలపై స్థానిక టీడీపీ వైసీపీ నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది। ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు। టీడీపీ నాయకుడు ప్రసాదల శ్రీనివాస్ తనపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని వైకాపా నాయకుడు భూపతిరాజు శ్రీనివాస్ రాజు మండిపడ్డారు। భూ ఆక్రమణలపై చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసిరారు। వైసీపీ పాలనపైన నాయకులపైన బురద జల్లే ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలన్నారు। 73వ వార్డు సంబంధించి పైడిమంబ కాలనీ సింహగిరి కాలనీలో జరుగుతున్నటువంటి భూకబ్జాల మీద అన్యాయాల మీద అక్రమాల మీద సోదరులు రమణ శ్రీనివాసులు బహిరంగంగా కొంతమంది పేర్లను ఉదహరించి మాట్లాడడం జరిగింది। దాని మీద సూటిగా సమాధానం చెప్పలేక ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్లి ఎంఆర్ ఒక మెమోరాండం ఇచ్చి దాని మీద అవినీతి నిజాయితీ నిరూపించుకుంటాడట। అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది। చేసింది కబ్జా వాడు, అమ్ముకున్నది వాళ్ళు, మరలా వాడు వెళ్ళి ఎంఆర్ఓకి ఇచ్చి దర్యాప్తు చేయమంటుంది, ఇది ఎక్కడ అన్యాయం? దాని మీద సూటిగా వీరిద్దరు కుసం చేశారు। నువ్వు మా మీద దౌర్జన్యం చేసావు, మా భూమిని ఆక్యుపై చేసావు, మమ్మల్ని చంపుదాన్ని బెదిరించావు అని క్లియర్ గా మీడియా మిత్రులందరినీ పిలిచి కూర్చోబెట్టి చెప్పడం జరిగింది। నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సూటిగా వారు అడిగిన దానికి సమాధానం చెప్పాల, అది మానేసి 73వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదవలు సన్నాసులు దొంగలు అని మాట్లాడాడు। నేను అడుగుతా ఉన్నాను, అసలు నీకంటే గాజువాకలో సన్యాసి ఎదవెవడన్నాడో అడుగుతున్నాను నేను, తప్పులు చెప్తా ఉన్నావు నువ్వు, కౌన్సిలర్ గా 2 సార్లు గెలిచానని, ఒరే సన్నాసి ఎదవా, మొట్టమొదటిసారి నువ్వు కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు ఇక్కడ నువ్వు ఓటమి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నీకు సహకరించాను సన్నాసి ఎదవా, మర్చిపోయావు నువ్వు। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా ప్రచారం చేసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ విమర్శించారు। ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సేవ సప్తాహం కార్యక్రమం భాగంగా ఘోష ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు, అనంతరం గర్భిణీలకు పండ్లు పంపిణీ చేశారు। కేంద్ర ప్రభుత్వం విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ విరివిగా నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు। అయితే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఈ పథకాలన్నీ తమవిగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు। త్వరలోనే క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని మాధవ్ తెలిపారు। ఈ కార్యక్రమంలో బీజేపీ మెడికల్ సెల్ అధ్యక్షుడు రవికుమార్, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా గర్భిణులకు అందరికీ కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మన హాస్పిటల్ సూపరింటెండెంట్ హేమలతాదేవి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేస్తాం, అలాగే మన అరుణ్ కుమార్ గారు, ఆర్ఎంఓ గారు, అలాగే మెడికల్ సెల్ సంబంధించిన మా రవికుమార్ రూపాకుల రవికుమార్ గారు, అలాగే మా పెద్దలు రాష్ట్ర నాయకులు విజయానంద రెడ్డి గారు, అలాగే శర్వాణి గారు, మా పల్లా చలపతి గారు, అలాగే మా రాంబాబు గారు, చుక్కాకుల రాంబాబు గారు, సూరాడు రాజు గారు, అందరూ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది। ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా గర్భిణీలకి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు। ప్రతి నెల 9వ తారీఖు 9 అనే నెంబర్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, అంటే 9 నెలలు నిండిన తర్వాత వాళ్ళకి గర్భం దాల్చి అలాగే శిశువుని జన్మిస్తారు, కనుక ఆ 9వ తారీఖు మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ గర్భిణులు ఎవరైతే గర్భవతులయ్యారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా బ్లడ్ టెస్టులు స్కానింగ్లు చేయాలి అని చెప్పి ప్రధానమంత్రి మాతృవందన స్కీమ్ అని చెప్పి ఇది దేశవ్యాప్తంగా పాపులర్, అందరూ కూడా 9వ తారీఖు అన్ని హాస్పిటల్ పిహెచ్సీలు కేవలం గర్భవతులకే ఆ విధంగా చేసే ఒక ఆలోచన, అలాగే గర్భం ధరించిన తర్వాత అనేక రకాల మెడిసిన్స్ అన్ని కూడా ఆశా వర్కర్స్ అంతా మెడిసిన్స్ కూడా ఉచితంగా అందరికీ పంపిణీ చేసే ఒక కార్యక్రమం, వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ విధంగా ఒక ఆలోచన, ఆ విధంగా ఒక ప్రయత్నం, దాని తర్వాత వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ తర్వాత హాస్పిటల్లో కూడా అన్ని ఫెసిలిటీస్, అలాగే వాళ్ళకి శిశువు జన్మించిన తర్వాత 6000 వైఎస్ఆర్ ఆసరా సంబరాలో భాగంగా జీవీఎంసీ 48వ వార్డులో వినూత్నంగా బెలూన్ల ప్రదర్శన నిర్వహించారు। వార్డు వైసీపీ నాయకుడు నీలి రవి ఆధ్వర్యంలో ఇందిరానగర్ 1 కమ్యూనిటీ హాల్ నుంచి బర్మా క్యాంప్ కృష్ణుని మందిరం వరకు బెలూన్ ర్యాలీ సాగింది। మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషిని నీలి రవి, వార్డు అభ్యర్థి తిరుమలాదేవిలు అభినందించారు। ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు। ఈ కార్యక్రమంలో వార్డు మహిళా నాయకురాలు పద్మ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు। పాత 37వ వార్డు, కొత్త 48వ వార్డు జీవీఎంసీ వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు 5వ రోజు అయినటువంటి ఈ రోజు బర్మా క్యాంప్ ఇంద్రానగర్ 1 కమ్యూనిటీ హాల్లో ఈరోజు ఆసరా కార్యక్రమం జరపడం జరిగింది। మహిళలందరూ ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ హాజరయ్యారు।
సంతోషం వ్యక్తం చేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవన్నీ వారికి చేస్తున్న లబ్ధిని దృష్టిలో పెట్టుకొని వారందరూ ఆనందంతో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం ఇక్కడ నుండి శ్రీనివాస్ నగర్ బర్మా క్యాంప్ శ్రీనివాస్ నగర్ లో వరకు కూడా ర్యాలీగా అందరూ వెళ్ళడం జరుగుతుంది. అంటే వారోత్సవాలు ప్రారంభమైన తరువాత పండగ వాతావరణంలోని రాష్ట్రం మొత్తం కనబడుతుంది. మహిళలందరూ పక్షపాతిగా మహిళల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు అమ్మఒడి పథకం గాని చేయూత గాని విద్యా దీవెన గాని వసతి దీవెన గాని రైతు భరోసా గాని కాపు నేస్తం గాని ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలు మహిళా పక్షపాతిగా ఆయన ప్రారంభించి అన్నిటిని కూడా నేరుగా మహిళల ఖాతాలోకి వెళ్ళేలాగా చేస్తూ ఉన్నారు. మాది 48వ వార్డు. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ఉత్తర నియోజక సమన్వయకర్త శ్రీ కేకే రాజ్ గారి సూచనల మేరకు వైఎస్ ఆసరా వారోత్సవాలు జరుపుకుంటున్నాము. 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఈ వారోత్సవాలు అనేవి జరుపుకుంటున్నాం. ఆయన మనకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఇప్పటికీ 15 నెలలు పూర్తవుతుంది. ఆయన చేసిన కాడి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా చేయూత వాహనమిత్ర ఇలాగ ప్రతి వైఎస్ఆర్ ఆసరాతో మహిళలు ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారని తూర్పు వైకాపా ఇన్ఛార్జ్ అక్రమాని విజయ నిర్మల అన్నారు. జీవీఎంసీ 20వ వార్డ్ ఈస్ట్ పాయింట్ కాలనీలో రజక వీధిలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు నిర్వహించారు. వార్డు అభ్యర్థి మువ్వల లక్ష్మీ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అక్రమాని విజయ నిర్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. మహిళలను చంద్రబాబు మోసం చేస్తే ముఖ్యమంత్రి జగన్ రుణమాఫీ చేసి కరోనా టైంలో కూడా వారిని ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు అభ్యర్థి అక్రమాని రోహిణి పీతల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా సోదరి అందరూ కూడా ఈ ద్వారా చాలా వరకు మరి ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఆసరా ద్వారా 1 కోటి మంది మహిళలకు మరి రుణమాఫీ తీర్చే విధంగా ఈరోజు ఫస్ట్ విడత కింద మరి అమౌంట్ వేయడం జరిగింది. ఇంచుమించు మరి ఈస్ట్ కాన్ఫరెన్స్ మొత్తానికి 19 కోట్లు కావాల్సి వస్తే ఇప్పుడు 5 కోట్లు ఫస్ట్ విడత కింద ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. మొన్ననే చేయూత కింద మహిళలకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 18,750 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అందరికీ నమస్కారం అండి. 20వ వార్డులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాని విజయనిర్మ గారికి అలాగే అన్ని వార్డుల యొక్క అభ్యర్థులు కార్పొరేట్ అభ్యర్థులందరికీ కూడా మరియు మరి ఏపీడి పస్తన్ ప్రేమి మేడం గారికి మరి డోక్రా మహిళా సంఘాలు అనేటువంటి అక్క చెల్లెలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాల్లో కూడా కీలకమైన పథకం అయినటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికారు. వైఎస్ఆర్ ఆసరా పథకం అమల్లోకి వచ్చిన సందర్భంగా వైకాపా నాయకులు డ్వాక్రా మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. జీవీఎంసీ 93వ వార్డు వైకాపా అభ్యర్థి దాసరి రాజు ఆధ్వర్యంలో సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. మహిళా అభ్యున్నతి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని దాసరి రాజు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులు మంత్రులతో సమీక్షించిన సీఎం జగన్. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పై బిగిస్తున్న ఉచ్చు, ఏసీబీ విచారణతో నిక్కు తెలుస్తామన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు. సిఆర్డీఏ ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలి, ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రావు డిమాండ్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.